సిద్దిపేటలోని హరీష్ రావు నివాసంలో టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తన ఉనికి కోసమే నన్ను జైల్లో పెట్టించారు అన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి హరీష్ రావు గారిని ఉనికి కోసమే నన్ను జైలు పంపించిననే మాట నిన్న పత్రికల్లో వార్తల్లో చెప్పడం దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వము చట్టము ఎవరిని కూడా వదిలిపెట్టదు, చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. ఆయన తప్పులు చేసిండు, తప్పులు చేసి పట్టుకనే చట్టం తాను పని తాను చేసింది. కానీ ఇలా హరీష్ రావు గారి ప్రణయం ఎలాంటిది లేదు, అసలుకి సంబంధమే ఉండదు. ఆయనకు మంత్రివర్గంలో ఆయన మంత్రి, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, పోలీసు వ్యవస్థ జైలుకు పంపేది కానీ కేసు పెట్టేది కానీ అంతా కూడా పోలీసు వ్యవస్థ. ఒకరి మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టమని చెప్పగానే చేయరు కదా పోలీసు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, పూర్వాపరాలన్నీ చూస్తారు, దాని తర్వాతనే జైలుకు పెడతారు, కేసులు పెడతారు. కానీ కావాలని ఏదో నిందాపరణ చేయాలి, హరీష్ రావు మీద ఏదో బురద జల్లాలి, హరీష్ రావుకును కేటీఆర్కు కేసీఆర్ గారికి ఏదో పొరపచ్చాలు చూపించాలనే ఉద్దేశంతో జగ్గారెడ్డి వారు మాట్లాడుతూ ఉన్నారు. జగ్గారెడ్డి విషయానికి వస్తే కన్నతల్లికి ద్రోహం చేసిన వ్యక్తి జగ్గారెడ్డి. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైంది. ఎన్నికైన తర్వాత పదవుల కోసం పైసల కోసం పాకులాడే వ్యక్తి జగ్గారెడ్డి. కానీ హరీష్ రావు విషయానికి వస్తే 2001 నుంచి ఉద్యమకారునిగా ఏదైతే పార్టీ నియమాలకు కట్టుబడి ఏదైతే ఈనాడు అధిష్టాన వర్గం ఏం చెప్తే కా పనిచేసేవాడు హరీష్ రావు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా చౌకబారు మాటలుగా చేస్తూ ఉన్నాడు. అటువంటి ఇకనైనా మానుకోవాలి. ఎందుకంటే జగ్గారెడ్డి విషయం తెలంగాణ యావత్ తెలంగాణకు తెలుసు. ఆనాడు ఉద్యమ సమయంలో సమైక్య వాదానికి ఏ విధంగా మాట్లాడాడు, సమైక్య వాదానికి మద్దతు పలికాడు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి జగ్గారెడ్డి. కానీ హరీష్ రావు గారు ఉద్యమం తెలంగాణ ప్రజల ఏకంగా ముందుకు పోయేటువంటి వ్యక్తి. హరీష్ రావు మీద మాత్రం మరోసారి మాట్లాడితే మాత్రం కబార్దారని కూడా ఈ సందర్భంగా జగ్గారెడ్డి హెచ్చరిస్తాను. కానీ మరోసారి కూడా జగ్గారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. కేసులు అనేటి చట్టం ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు చెప్తే మాత్రం పోలీస్ వ్యవస్థ వినదు. వారి పని వాళ్ళు చేస్తారు, ముఖ్యమంత్రి గారి పని ముఖ్యమంత్రి గారు చేస్తారు, మంత్రుల పని మంత్రులు చేస్తారు. నీ మీద చిన్న పిసుక మీద ప్రమాదం వేసినట్టు హరీష్ రావుకు అవసరం లేదు. ఇకనైనా నోరు జాగ్రత్తని విజ్ఞప్తి. ఓట్లేసి గెలిపించిన ఒక మా నాయకుడిని అలాంటి మాట్లాడు మాట్లాడు, అది ఒక బ్లాక్ మెయిలరు చీటర్. మరి ఇలాంటి మాటలు కేసీఆర్ను కేటీఆర్ను చూపించుకుంటూ మరి మా నాయకుడిని హరీష్ రావును అనడం ఎంతవరకు సమంజసం? మరి పార్టీ కూడా దీన్ని స్పందించాలి. మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వకపోవడం కూడా దురదృష్టకరం. గతంలో కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి మా నాయకుడు హరీష్ రావు మీద కూడా చేసి మళ్ళీ అదే రూట్ అండి. ఈయన కూడా మరి నిజంగానే మొగోడైనట్టయితే ఎలాంటి మా నాయకుడు విమర్శించు, అదే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. రేపు పొద్దుగాల వేరే పార్టీ మారినట్టయితే చీటరు, బ్లాక్ మెయిలరు, ఇంకా ఎన్నంటే అని అనగలుగుతాం మేము. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని నువ్వు కేటీఆర్ను కేసీఆర్ను పూజించినట్టు కానీ మా నాయకుని మనో ధైర్యాన్ని దెబ్బతీయాలి. నేను ఇచ్చినట్టు ఇవ్వండి, ఏం లేదు ఇంకా. ఎందుకంటే మాకు కూడా రక్తం పొంగుతుంది. మా నాయకుడు 24 గంటలు మాకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. నేను ఇట్లా బాధ ఎందుకు పడతాం అంటే కేసీఆర్ను కేటీఆర్ను చూపించుకుంటూ ఈయనతోనే నాకు వైరుధ్యం ఉంది. నేను ఈ పాలిభాగాలు కావు, ఇవి జాగలకాడ పంచాయతీ కావు. హైకమాండు ఆదినాయకుడు ఏడికి పంపితే ఆడికి పోతాడు. సంగారెడ్డి భాగం కూడా గెలిపించుకోవాలంటే మా క్యాండిడేట్ గెలిపించే రాత్రి భావం కష్టపడి పెరిగిండు. మరి దీన్ని పార్టీ హైకమాండ్ కూడా సీరియస్గా తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టుగైతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని అదే ఈ ప్రాంత ప్రజలను దెబ్బతీయాలని మనోవేదన గురి చేసిండు. మరి వాళ్ళు ఎంతెంత కిందికి కొడితే అంత మీదకి ఎదుగుతుంది, ఎవరుతుంది? మరి మా నాయకుడికి దెబ్బలాకి గాయపడత కూడా మా గాయమైనట్టే భావిస్తాం. మరి ఈ సిద్దిపేట ప్రాంత ప్రజల విజ్ఞులు మరి ఈ జగ్గారెడ్డికి వచ్చిన ఓట్లని మా నాయకునికి వచ్చిన సగం మెజారిటీ కూడా కాదు. మరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నీ ఐసత్ నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలి. నువ్వు పెద్ద చీటరు, బ్లాక్ మెయిలర్ నువ్వు. నువ్వు జగ్గారెడ్డి మా కాదు నువ్వు చెప్పేది కబర్దారని హెచ్చరిస్తా.